అతలోక సుందరి శ్రీదేవి నటిస్తున్న రోజుల్లో పర్సనల్ స్టైలిస్ట్ కాన్సెప్ట్ లేదు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆల్మోస్ట్ టాప్ సౌత్ ఇండియన్ హీరోయిన్స్ అందరికీ పర్సనల్ స్టైలిస్ట్ ఉండాల్సిందే. అసలు ఈ రోజుల్లో పర్సనల్ స్టైలిస్ట్కు సమంత నుంచి కీర్తి సురేష్ వరకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సమంత నుంచి కీర్తి సురేష్ వరకు పర్సనల్ స్టైలిస్టులు లేకుండా అడుగు బయట పెట్టడం లేదు. ఆన్ స్క్రీన్ అపీరెన్సే కాదు, ఆఫ్ స్క్రీన్ లో హీరోయిన్స్ ఎలా కనిపిస్తున్నారో చూసి అభిమానులు ఆదరిస్తున్నారు. దాంతో స్క్రీన్ మీదే కాదు, సోషల్ మీడియాలో కూడా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి రకరకాల కసరత్తులు చేస్తున్నారు ముద్దుగుమ్మలు. ట్రెండ్ కి తగినట్టు ఆడియన్స్ ని గ్రాప్ చేయడానికి పర్సనల్ స్టైలిస్టుల మీద ఆధారపడుతున్నారు స్టార్ హీరోయిన్స్. గతంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఫ్యాషన్ కే ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది శ్రీదేవి. ఆ రోజుల్లో పర్సనల్ స్టైలిస్టులు లేకపోయినా సినిమాకి పనిచేసే స్టైలిస్టులే వారి స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యేలా స్క్రీన్ ప్రెజెన్స్ మీద దృష్టి పెట్టి హెయిర్ డ్రెస్సింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్ చేస్తూ ఉండేవాళ్లు. ప్రజెంట్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయింది. దాంతో సౌత్ ఇండియా హీరోయిన్స్ కు పర్సనల్ స్టైలిస్టులు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు ఇప్పటి హీరోయిన్లు. ప్రజెంట్ బ్రాండ్స్ కూడా సోషల్ మీడియా ఫాలోవర్స్ ను దృష్టిలో ఉంచుకుని బ్రాండ్ అంబాసిడర్స్ ని ఎంపిక చేసుకుంటున్నాయి. మోడర్న్ డ్రెస్లతో, బోల్డ్ కాస్ట్యూమ్స్ తో ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో అట్రాక్ట్ చేయడం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్, సమంత, తమన్నాతో మొదలైన ఈ ఫీవర్ దాదాపు సౌత్ హీరోయిన్స్ అందరికీ అంటుకుంది. కీర్తి సురేష్ మాత్రం శారీస్, హాఫ్ శారీస్, సల్వాస్ తో ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు. గ్లోబల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి ట్రెండ్ ని ఫాలో అవుతూ మేకోవర్ అవ్వాలి కాబట్టి బ్యూటిఫుల్ గా కనిపించాలంటే పర్సనల్ స్టైలిస్ట్ లని హైర్ చేసుకుంటున్నారు.